व्यक्तिगत పరిశుభ్రతతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర అన్నారు. స్వచ్ఛంద సంస్థ కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన ఉచిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత విధిగా ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ ప్రాంత బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందిస్తున్న కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ ను అభినందించారు. దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాను. ఈ మధ్య యాక్చువల్గా మన ఎలక్షన్స్ జరిగే తెలుసు కదా మీ అందరికీ కూడా. సో ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఎంటర్ అవ్వటం పాలిటిక్స్లోకి. వేస్ట్ చేస్తున్నారు, స్కూల్స్ మానేయటం కానీ, అవి కొనుక్కున్న ఆర్థిక స్తోమత లేకపోవడం కానీ, ఇలాంటి పలు కారణాల చేత స్కూల్ మానేయాల్సి వస్తుంది. అలాంటి నాడు నేడు భాగంలోనే ఈ స్వచ్ఛ ప్రోగ్రాంలోనే మనకి ఇది లాంచ్ చేయడం జరిగింది. గతంలో వాళ్ళు ఉండేవి, తర్వాత ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకైతే న్యాప్కిన్స్ అయితే ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ నుంచి సప్లై చేస్తున్నారు. అవన్నీ మనం ప్రతి నెల పాఠశాలలో మీ అందరికీ పంచుతూనే ఉన్నారు. మీకు అవసరమైనప్పుడల్లా మా స్కూల్లో కూడా ఒక బాక్స్ పెట్టి ఎవ్రీడే ఎవరికన్నా అవసరమైనా కానీ అది ఇస్తూ పెట్టి ఒక మేడం గారు అది మెయింటైన్ చేస్తారు, ఇస్తుంటారు. ఆ ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే అవి మనం వాడి పడేస్తుంది. మనకు మెనిస్ట్రల్ సైకిల్ అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చిన అదే, ఇందులో సిగ్గుపడాల్సిన పని ఏమి లేదు. దీనిలో పరిశుభ్రత హైజీన్ అనేది చాలా ముఖ్యం. మీ అందరూ 6th క్లాస్ పిల్లల నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ఈరోజు మనం తీసుకునే ఆహారం వల్ల 6th క్లాస్ పిల్లలు కూడా దీనిలోకే వస్తున్నాం చిన్నపిల్లలైనా. అప్పుడు పరిశుభ్రత చాలా అవసరం. మనకి ఇళ్లలో చెప్పే వాళ్ళు కూడా కొంచెం తక్కువ అవడం వల్ల కూడా ఇదేంటంటే యూజ్ అండ్ త్రో కాదు. దీనిలో 3 ప్యాకెట్స్ ఉన్నాయంట, దీన్ని మనం వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజ్ అండ్ త్రో అంటే వాడి పడేయటం వల్ల మనకి కాలుష్యం పొల్యూషన్ పెరిగిపోతుంది. దానిలో హైజీనిక్ అనేది అంటే ఉన్నా కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాదాపు ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 180 అవసరం. అదే ఇవనుకోండి, ఇందులో ఇది 1 ఇయర్ వాడవచ్చు అండి. ఈ ప్యాకెట్ 1 ఇయర్ వాడుకోవచ్చు. మనకి ఇది వాష్ చేసుకోవచ్చు, చల్లటి నీళ్ళల్లోనే వాష్ చేసుకోవచ్చు. మంచిగా ఆరబెట్టుకొని మీరు అండర్వేర్ స్టిక్ చేసేసుకోండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ తర్వాత చేస్తారు మేడం గారు. కాకపోతే దీనివల్ల మనకి ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి ప్రోడక్ట్ని మనకు అందజేసిన ఈ చార్టబుల్ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ రోలో ఉన్నటువంటి